హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రూలింగ్ సర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోయే వీడియో ఏంటంటే, విలేజ్ మ్యాప్స్ని అలైన్ ఏ విధంగా చేసుకోవాలి. అంటే మనకు ట్రిప్ ఫైల్స్లో ఈ విధంగా 3 ఫైల్స్ డివైడ్ అయి ఉంటాయి, వాటిని కంబైన్డ్ మ్యాప్ చేసుకొని మనకు ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను క్లియర్గా. సో నేను ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఆటగాళ్ళు ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సమ్ స్పెసిఫిక్ పాయింట్, స్కేల్ ఫ్యాక్టర్ 1, ఎంటర్, యాంగిల్ 0, ఎంటర్. ఇలాగే మనం మిగతా 2 కూడా కాపీ అలాగే ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత స్కేల్ ఫ్యాక్టర్ 1, తర్వాత 0, 1. సో ఈ విధంగా మనం ఇప్పుడు రెండింటిని అయితే జాయిన్ చేసాము. సో దీని తర్వాత మనం ఈ రెండు జాయిన్ చేసిన తర్వాత మూడోది ఇక్కడ పేస్ట్ చేసుకున్నాము. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, అలైన్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ రెండింటిని ఏ విధంగా అలైన్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం క్లియర్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఇప్పుడు ALIGN అలైన్ అనే కమాండ్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు సోర్స్ పాయింట్, ఇది సోర్స్ పాయింట్. సో ఇక్కడ నుంచి సోర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు డెస్టినేషన్, సో నాకు ఇక్కడ అలైన్ అవ్వాలని కమాండ్ ఇస్తున్నాను. దానికి అంటే డెస్టినేషన్ పాయింట్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఈ విధంగానే సేమ్. ఇవే సమ్ 2 పాయింట్స్ పర్టికులర్గా చూసుకొని జాగ్రత్తగా అలైన్ చేసుకోండి. ఇఫ్ మీకు ఒక 3rd పాయింట్ కావాలంటే 3rd పాయింట్ కూడా సెలెక్ట్ చేసేది తీసుకొచ్చుకోవచ్చు. లేదు నేను 2 పాయింట్స్ని తీసుకుంటాను అనుకుంటే మీకు ఏం అవసరం లేదు. సో నేనైతే ప్రజెంట్ అయితే 2 పాయింట్స్ యూజ్ చేశాను. సో దీని తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎస్ వై ఎంటర్. సో ఇప్పుడు అలైన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేద్దామంటే, ఇంకా మిగతా ఇంకో మ్యాప్ ఉంది, అది కూడా తెచ్చి జాయిన్ చేద్దాము. ఇలా మనం ఇంకో కమాండ్ యూజ్ చేద్దాము. ఇక్కడ ఇది డిస్ప్లే అవ్వడం లేదు కదా, దానికోసం ఒక 2-3 కమాండ్, ఇందులో మనం జస్ట్ ఒక 4 కమాండ్స్ యూజ్ చేస్తే చాలు, మనకు మొత్తం వర్క్ అనేది ఇది అయిపోతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను. సో అగైన్ ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. స్కేల్ ఫ్యాక్టర్ 1, రొటేషన్ యాంగిల్ 0. సో ఇప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనకు ఇక్కడ ఉన్న మ్యాప్ ఇక్కడికి అలైన్ కావాలి. సో మనం మళ్ళీ ఏఎల్ ఎంటర్ క్లిక్ చేసి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ పైన క్లిక్ చేస్తాము. దీని తర్వాత మనకి ఇప్పుడు సోర్స్ పాయింట్ ఇది. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి సో సోర్స్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం మనము. దిస్ వాజ్ ఆల్ సోర్స్ పాయింట్. ఓకే, ఇక్కడ సోర్స్ పాయింట్, తర్వాత డెస్టినేషన్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ అనేది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు 2nd పాయింట్ ఇక్కడ. జూమ్ చేసుకొని ఇక్కడ 2 పాయింట్స్ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేసి సేమ్ ఇందాక చెప్పిన విధంగా ఎస్ వై ఎంటర్. మనకిప్పుడు విలేజ్ మ్యాప్ వచ్చేసి మొత్తం అంతా అలైన్ అయిపోయింది. సో ఇప్పుడు అలైన్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ అలైన్ అయింది, కానీ ఇక్కడ మనకు ఇక్కడ కనిపించడం లేదు. సో దీనికోసం మనం ఏ కమాండ్ యూజ్ చేస్తామంటే, ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ అని టైప్ చేసి క్లిక్ చేయండి. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేనైతే 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకటేసారి. దాని తర్వాత ఎంటర్, ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ అని అడుగుతుంది. సో ఆన్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, మ్యాక్సిమం మ్యాప్ అనేది అలైన్ అయింది. కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉంటుందండి.
కానీ మన రిఫరెన్స్ కి అయితే ఇదైతే యూజ్ చేసేసుకోవచ్చు. చాలా మైనర్గా ఉంటుంది. మీరు ఒకవేళ 3 పాయింట్స్ యూజ్ ట్రై చేశారంటే ఇంకా నిట్గా కూర్చుంటుంది. సో ఇక్కడి వరకు సో ట్రాన్స్పరెన్సీ చేసినాము. సో ఇక్కడ వరకు మనకు పెళ్ళిగా వచ్చేసి డిస్ప్లే అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఈ అన్వాంటెడ్ ఈ ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఈ ఫ్రేమ్స్ అనేవి డిస్ప్లే కాకూడదు అనుకుంటే మనం దీనికోసం ఐఎంఏ జీవి ఇమేజ్ ఫ్రేమ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ 0 ఉంటే 1 అనివ్వండి. నెక్స్ట్ సేమ్ కమాండ్ యూస్ చేసి మళ్ళీ 0 అనివ్వండి. అప్పుడు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఓకేనా? ఇమేజ్ ఫ్రేమ్ అని టైప్ చేసి అక్కడ 0 ఉంటే 1 అని ఇచ్చి దాని తర్వాత 0 అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా ఇమేజ్ ఫ్రేమ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వరకు ఒకటి. కానీ ఇందులోనే కొన్ని చోట్ల అన్వాంటెడ్గా కొంచెం డేటా అనేది ఉంది. అదేంటంటే ఇది ఇక్కడ ఈ కీ అని ఉంది కదా, ఈ కీ అనేది కూడా మనకు ఉండకూడదు అని అనుకుంటే మనకు ఏదైనా సపరేట్గా కొంచెం అలాగే ఇక్కడ మనకు ఏదైనా ఈ అన్వాంటెడ్గా ఏదైనా మనకు వద్దు అనుకుంటే కంప్లీట్గా ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఎవరైనా నాకు అవసరం లేదు అనుకున్నారంటే వాళ్ళు దీనికోసం వైపోర్ట్ ఫ్రేమ్ అని టైప్ చేయాలి. వైపోర్ట్ ఫ్రేమ్ అనే కమాండ్. వైపౌట్, సారీ ముందుగా మనం వైపౌట్ చేయాలి. వైపౌట్. సో ఇక్కడ ఫ్రేమ్స్ వచ్చేసి పాలీ లైన్. సో మీకు ఏమైతే కనపడకూడదో ఆ రెఫరెన్స్ మొత్తం తీసేసుకోండి. ఇట్లా నేనైతే ఈ మొత్తం నాకు డిస్ప్లే అనేది అవసరం లేదని అనుకుంటున్నాను. ఇలా ఏదైనా మీకు సంబంధించిన మ్యాప్స్లో అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైనా ఉంటే కూడా దాన్ని మీరు ఈ విధంగా చేసేయచ్చు. సో ఇక్కడ అయిపోయింది కదా. మళ్ళీ దీని తర్వాత వైపౌట్ ఫ్రేమ్ని యూజ్ చేయండి. కమాండ్ వైపౌట్ ఫ్రేమ్. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. వెళ్ళిపోతుంది మన ఇక్కడ ఏం డిస్ప్లే అనేది. ఇక్కడ మీరు డిలీట్ చేశారంటే మళ్ళీ వస్తుంది అది. ఓకేనా? జస్ట్ అక్కడ డిస్ప్లే మాత్రం అవ్వదు. ఇదంటే ఇంతే సింపుల్. ఇంకా దీని తర్వాత మీరు ఇంకా నార్మల్గా పీడిఎఫ్ని పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఈజీగానే చేసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించి ఏమైనా విలేజ్ నేమ్ టైప్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్సెట్రా ఏమైనా రెఫరెన్స్ ఇస్తామంటే ఇక్కడ మీరు కొత్తగా ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సరే మీరు యూజ్ చేసుకొని చేయొచ్చు. సో మ్యాక్సిమం మీరు 4 కమాండ్స్ యూజ్ చేసినామండి. ఫస్ట్ది వచ్చేసి అలైన్, దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ, దాని తర్వాత ఈ ఇమేజ్ ఫ్రేమ్ అనేది మనకు ఎక్కువ ఉన్నాయి. సో డిస్ప్లే అవ్వకూడదు కాబట్టి దానికోసం ఇమేజ్ ఫ్రేమ్ అనేది తీసేసాము, 0 చేసినాము. దాని తర్వాత వైపౌట్ అంటే ఏదైనా అన్వాంటెడ్గా ఇక్కడ మనకు ఏమి అనుకుంటే వాటిని వైపౌట్ చేసేసి మనం తీసేయచ్చు, డిస్ప్లే కాకుండా చేయొచ్చు ఈ విధంగా. సో నేను ఇప్పుడు దీన్ని కంట్రోల్ ప్రింట్ అంటే ప్రింట్ సరే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్రింట్ కూడా చూద్దామని వీడియో. సో నేను ఇక్కడ A3 తీసుకుందాం అనుకుంటున్నాను, A3 ఆర్ A2. ఎందుకంటే కొంచెం పెద్ద సైజులో అయితే ప్రింట్ నీట్గా వస్తుంది. నేను ఇక్కడ విండోస్ అని ఇస్తున్నాను అంటే నాకు ఎందరు కావాలని అందరూ సెలెక్ట్ చేసుకుంటాను. సెంటర్ ప్లాట్. మనం ఇంకా ఒకసారి ప్రివ్యూ చెక్ చేసేసుకొని మనము ప్రింట్ అనేది తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది.
ల్యాండ్స్కేప్ బాగుంటుంది, ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ బాగుంటుంది, పోర్ట్రేట్ మన యాజ్ వేసి మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఫస్ట్ వచ్చేసి అలైన్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. మనం ఏదైతే జాయిన్ చేయాలనుకుంటున్నామో ఒక చోటు నుంచి ఇంకో చోటికి, వాటిని మనం సోర్స్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్ అనుకుంటాము. ఒకదాన్ని సోర్స్ అనుకుంటాము, ఏదో మనం సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్నాము దాని నుంచి మనం డెస్టినేషన్ పాయింట్ ఇస్తాము. సో ఇట్లా అలైన్ అయిన తర్వాత మనకు ఇక్కడ వరకు కొంచెం డిస్ప్లే కాదు. సో వాటి మీద ట్రాన్స్పరెన్సీ అనేది యూజ్ చేసి మనం అవి చేస్తాము. దాని తర్వాత ఇమేజ్ ఫ్రేమ్, ఇమేజ్ సంబంధించిన ఫ్రేమ్ అనేది తీసేస్తాము. దాని తర్వాత వైపౌట్, అంటే అన్వాంటెడ్గా ఏమైనా టైపింగ్స్ అనేవి, లెటర్స్ అనేవి ఏమైనా ఉంటే వాటిని మనం తీసేస్తాము. దాని తర్వాత వైపౌట్ అయినా ఇంత ఫ్రేమ్ కూడా కనపడకూడదు అంటే వైపౌట్ ఫ్రేమ్ అనే కమాండ్ యూజ్ చేసేసి ఈ విధంగా మన మ్యాప్ అనేది తయారు చేసుకుంటాము. సో మనం ఇది కలర్ మ్యాప్స్ ఉంటాయి మన దగ్గర, కానీ ఈ మ్యాప్ ఉంటే మనము కొత్తగా అప్డేటెడ్గా ఏవైతే ఉందో వాటిని మనం క్లియర్గా డ్రా చేసుకోవచ్చు. అదంటే రివర్స్ ఎక్కడైతే వెళ్తున్నాయో వాటి అంటే మనం ఒకసారి హైలైట్ చేసుకున్నామంటే మనకు రేపు గ్రౌండ్ రూటింగ్ వేసేప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, అందరికీ వీడియో వచ్చిందనుకుంటున్నాను, అలాగే ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.